హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇవాళ వీడియోలో అప్పుడే పుట్టిన బిడ్డకు కామెర్లు సాధారణమా, తల్లి నాన్ వెజ్ తింటే ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద కలుగుతుందా అనేది చాలామందికి అపోహపడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు కూడా. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో నేను కంక్లూషన్ చేయబోతున్నాను. ఈ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి ఈరోజు టాపిక్ గురించి, పిల్లల్లో సాధారణంగా చూసినట్లయితే కామెర్లు 60% వరకు ఈ జాండీస్ అనేది నార్మల్. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఎక్కువగా డెవలప్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడు ఈ కామెర్లు ఐడెంటిఫై చేస్తాము అనే దాని గురించి చూసినట్లయితే, అసలు కామెర్లు అంటే ఏంటి అంటే, బాడీలో బిల్డ్రుబిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ బిల్డ్రుబిన్ అంటే లివర్ రిలీజ్ చేసే ఎంజైమ్ అన్నమాట. ఈ బిల్డ్రుబిన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఫుల్గా కూడా ఎల్లోయిష్ పిగ్మెంటేషన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎల్లోయిష్ అంటే టంగ్ చూసినా, లిప్స్ చూసినా, మ్యూకస్ అంటే ఎక్కడైతే చిన్న లేయర్స్ ఉంటాయో పెదాల్లో కానీ, కళ్ళ కింద స్క్లీరా కంటి లోపల కానీ, అలాగే ఫింగర్స్ కానీ ఎల్లోయిష్ పిగ్మెంటేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దాన్ని జాండీస్గా గుర్తిస్తామన్నమాట. సో ఇది ఎలా అంటే, ఎందుకు వస్తుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రాయ్ అవుతాయన్నమాట. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ కౌంట్ అనేది డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అవి పిగ్మెంటేషన్, ఎల్లోయిష్ పిగ్మెంటేషన్గా లివర్లో డిపాజిట్ అయిపోతాయి. లివర్ నుంచి ఇట్ కన్వర్టెడ్ టు ఇంటెస్టైన్స్. లివర్ దగ్గర ఏమవుతుందంటే మెటబాలిజం ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెటబాలిజం వలన జరిగిపోయి అది నేరుగా ఎక్కడికి వస్తుంది, ఇంటెస్టైన్స్కి వచ్చి అక్కడ డివైడ్ అయిపోయి అంటే డిస్ట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. డిస్ట్రాక్ట్ అయిపోయి త్రూ స్టూల్స్ ద్వారా, యూరిన్ ద్వారా ఎల్లోయిష్ పిగ్మెంటేషన్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మీరు గమనించిన ఇక్కడ విషయం అంటే, పిల్లలు జాండీస్ ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, యూరిన్ కూడా చాలా పసుపుగా, స్టూల్స్ కూడా ఎల్లోయిష్గా అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ లేక ఎల్లోయిష్ పిగ్మెంటేషన్ అంటే బిలిరుబిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది. బిలిరుబిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఈ పిగ్మెంటేషన్స్ అనేవి మనం గమనిస్తూ ఉంటాము. దీన్ని ఎవరిలో ఎక్కువగా వస్తుంది అనే విషయం చూసినట్లయితే ఎక్కువగా ప్రీమెచ్యూర్ వాళ్ళకి వస్తుందన్నమాట. ప్రీమెచ్యూర్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు నెలలు నిండకుండానే డెలివరీ అవుతారు కాబట్టి వాళ్ళకి ఈ ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయి డిస్ట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి లివర్లో మెటబాలిక్ ప్రాసెస్ తక్కువైపోతుంది. అట్ ద సేమ్ టైం ఆ బిలిరుబిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోయి పిగ్మెంటేషన్, ఎల్లోయిష్ పిగ్మెంటేషన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ విధంగా మెకానిజం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ జాండీస్ అనేది రావడం చూస్తూ ఉన్నాం. బ్రెస్ట్ ఫీడ్ జాండీస్ అంటే ఎవరైతే బ్రెస్ట్ ఫీడ్ ఇస్తారో వాళ్ళకి జాండీస్ వస్తుందని మీనింగ్ కాదు ఇక్కడ. ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ తరచూ ఇస్తూ ఉంటారో, తరచూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ అనేది తక్కువైపోయి అంటే ప్రీమెచ్యూర్ బేబీస్కి తెలీదు వాళ్ళకి లాచింగ్ ఎలా, లాచింగ్ సకింగ్ అనేది కూడా తెలియదు అన్నమాట. లాచింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అంటే నెల తక్కువ బిడ్డలకి ఎలా సక్ చేయాలో కూడా తెలియన సిచ్యువేషన్ అన్నమాట. వాళ్ళకి చాలా తక్కువగా అన్నీ సిఎన్ఎస్ ప్రాసెస్ కూడా అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా తక్కువగా స్టిమ్యులేట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ సక్ చేసుకునే గుణాలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ జాండీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇలాంటి వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేయాలి అంటే అట్లీస్ట్ బాటిల్ ఫీడ్తో కానీ, పెలడై ఫీడ్ అంటారనమాట, అంటే ఉగ్గిన్ని ఐడియా ఉంది కదా, ఉగ్గిన్నితో పాలు పట్టిస్తూ ఉంటారన్నమాట. బాటిల్ ఫీడింగ్ కానీ ఈ ఉగ్గిన్నితో కానీ ఫీడ్ క్రమేపీ ఇస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీ సెకండ్ అవర్లీ ఫీడ్ ఇస్తూ ఉండటం వలన జాండీస్ని ఆల్మోస్ట్ 60% జాండీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి. ఎవరికైతే ల్యాక్ ఆఫ్ ఫీడ్ ఉందో, ఎవరికైతే తక్కువ ఫీడ్స్ ఇస్తున్నారు అంటే మదర్కి తెలియదు అన్నమాట వాళ్ళకి పొట్ట నిండిందా లేదా, బేబీకి సఫిషియెంట్గా మిల్క్ అందుతున్నాయా లేదా అనేది చాలామంది ఐడెంటిఫై చేయలేరు అన్నమాట. ఇగ్నోరెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల జాండీస్ అనేది వస్తూ ఉంటుంది. వీటన్నిటి కూడా ఎలా ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ సఫిషియెంట్గా ఉండాలి. మీకు బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ లాచింగ్ స్టిమ్యులై తక్కువగా ఉన్న వాళ్ళకి
ఎవరైతే ప్రీమెచ్యూర్ బేబీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పెలాడై ఫీడ్స్ కానీ బాటిల్ ఫీడ్స్ కానీ స్లోగా వీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంతే దాంతోపాటు మనం రెగ్యులర్గా సెకండ్ అవర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ని ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం సఫిషియెంట్ ఫీడ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనం జాండీస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. జస్ట్ చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు, తల్లి అంటే డెలివరీ తర్వాత లాక్టేషన్ మదర్ నాన్ వెజ్ తీసుకుంటాం వలన బేబీకి జాండీస్ వస్తుందా అని చెప్పేసి అపోహపడుతూ ఉన్నారు. మీరు తీసుకునే ఫుడ్ బేస్డ్ని బట్టి బేబీకి ఎటువంటి ప్రాబ్లం జాండీస్ అయితే రాదు, అది ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవెన్ అయ్యి అంటూ నేను చెప్పలేదు. కాబట్టి మీకు ఎలాంటి అపోహలు అయితే వద్దు. మీరు ఆహారంలో నాన్ వెజ్ తీసుకోవటం వలన ప్రోటీన్ అనేది సఫిషియెంట్గా జరిగి బ్రెస్ట్ మిల్క్ని ఇంక్రీజ్ చేసుకోవటమే తప్ప మీ ఆహార పదార్థాలను బేస్ చేసుకొని అంటే మదర్ యొక్క తీసుకునే ఆహారాన్ని బేస్ చేసుకొని బేబీకి జాండీస్ రావటం అయితే మొమ్మాటికి అపోహ మాత్రమే. ఇదంతా మిత్స్ అన్నమాట. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా నాన్ వెజిటేరియన్స్ తీసుకోండి. ఇప్పుడు జనరల్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత 3-4 డేస్ తర్వాత ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అని అందరు గైనకాలజిస్టులు కూడా అడ్వైస్ చేస్తున్నారు. మీరు ఎక్కువగా రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఉండేటట్లు చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఫైబర్ రిచ్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు. సో ఇవన్నీ పాటించినట్లయితే బేబీకి జాండీస్ రాదు. మరి ఈ టాపిక్ మీద మీకు ఏదైనా వరీస్ డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఖచ్చితంగా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేసిన వాళ్ళు సపోర్టివ్గా కూడా ఉంటుంది అన్నమాట. నాకు సపోర్టింగ్ వల్ల కొత్త కొత్త న్యూ ఇన్ఫర్మేషన్ మీకు అందచేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.